మనకి ఈ వీడియోలో ఒక వెబ్‌సైట్ కి ఎన్ని వ్యూస్ పడుతున్నాయి ఆ వెబ్‌సైట్ లో ఎన్ని పేజెస్ వ్యూ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు మనకి నార్మల్ గా గ్రేట్ అండర్ ఓపెన్ చేస్తాం లేకపోతే W3 స్కూల్స్ వెబ్‌సైట్ ని ఓపెన్ చేస్తాం ఎక్కువగా ఓకే ఈ స్కూల్స్ అనే వెబ్‌సైట్ లో ఎన్ని పేజెస్ ని డైలీ వచ్చి జనాలు వ్యూ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మనం ఆ వెబ్‌సైట్ URL కాపీ చేసుకోండి తర్వాత వెబ్‌సైట్ వ్యూస్ క్యాలిక్యులేటర్ లేకపోతే వెబ్‌సైట్ ఓత్ క్యాలిక్యులేటర్ అలా సెర్చ్ కొట్టండి సెర్చ్ కొట్టే సైట్ ఆఫ్ సైట్ ఓత్ ట్రాఫిక్ అని మనకు ఫస్ట్ URL డిస్ప్లే అవుతుంది అలాగే స్టాట్స్ షో కనబడుతుంది అలాగే ట్రాఫిక్ ఎస్టిమేట్ కనబడుతుంది ఓకే సో సైట్ price.org సైట్ కూడా కనబడుతుంది వీటిని అన్నిటిని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని మీరు ఏ సైట్ యొక్క ఎస్టిమేషన్ అనుకుందాం అనుకున్నారో ఆ సైట్ URL యాక్చువల్గా siteworthtraffic.com సైట్ లో ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది డిస్ప్లే చేస్తారు మనకి డైలీ యూనిక్ విజిటర్స్ వచ్చేసి డైలీ యూనిక్ పేజ్ వ్యూస్ వచ్చేసి 62,57,613 అని చూపిస్తుంది ఓకే అదే స్టాట్స్ షోలో ఎంటర్ చేయండి W3schools.com ఇది కూడా మనకు చూపిస్తూ ఉంటుంది ఎన్ని వ్యూస్ డైలీ పేజ్ వ్యూస్ వచ్చి 6 లాక్స్ యాక్చువల్గా డైలీ పేజ్ వ్యూస్ వచ్చేసి 62 లాక్స్ అంటే రోజుకొచ్చి 62 లక్షల పేజ్ వ్యూస్ జరుగుతున్నాయి ఆ సైట్లో అలాగే మీరు ఏ వెబ్సైట్కైనా సరే కనుక్కోవచ్చు అలా 2-3 సైట్లో చెక్ చేసుకుని ఏదైతే మినిమం చూపిస్తుందో దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి అంటే దీనివల్ల మనకు ఏం తెలుస్తుంది అంటే ఇలాంటి సైట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది ఓకే అంటే ఏదైతే కంటెంట్ ఉంటుందో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇది సాఫ్ట్వేర్కి సంబంధించిన సైట్ ఇందులో మనం HTML CSS ఇవన్నీ కూడా మనకి నోట్స్ కనపడుతూ ఉంటుంది సో అలాగే గ్రేట్ ఆంధ్ర సైట్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయో చూద్దాం సో 4,53,000 వ్యూస్ వస్తున్నాయి అన్నమాట ఇతనికి ఇతనికి డైలీ వచ్చి 4,53,000 ఒక్కొక్కరు ఓపెన్ చేసిన తర్వాత చాలా పేజెస్ ఓపెన్ చేస్తూ ఉంటారు కదా సైట్ని ఓపెన్ చేసిన తర్వాత చాలా పేజెస్ ఓపెన్ చేస్తారు అందుకని ఇతనికి 4,53,000 వ్యూస్ వస్తున్నాయి ఈ విధంగా మనం వెబ్సైట్ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు